ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ పై భారత జట్టుకు ఎంత మంచి రికార్డున్నా బలాబలాల్లోనూ టీమిండియాదే పైచేగా కనిపిస్తున్నా ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే కోహ్లీ సేనకు కష్టమని చెప్పాలి. ఎందుకంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇలాగే అంచనా వేసిన భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడు ఫైనల్లో పాక్ బ్యాట్స్మెన్ అయిన ఫాకర్ జమన్ సంచలన సెంచరీతో టీమిండియాకు విజయాన్ని దూరం చేసిన సంగతి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా మరోసారి కోహ్లీ సేనపై అతడు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఇటీవల అతడి ఫామ్ సైతం గొప్పగా ఉండడం విశేషం. ముఖ్యంగా అతడికి కెప్టెన్ బాబరజం తోడైతే మాత్రం భారత జట్టుకు అతిపెద్ద ముప్పు ఎదురు కాబోతుంది. అలాగే బాబర్ సైతం అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో వీరిద్దరిని ఎంత త్వరగా పెవిలియన్కి పంపిస్తే భారత జట్టుకు అంత మేలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఏడాది T20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరున్న మరో ఓపెనర్ అయిన రిజ్వాన్ గురించి చెప్పుకోవాలి. ఇక 2021 సంవత్సరంలో మొత్తంగా 33 మ్యాచ్లు ఆడి 1462 పరుగులు చేశాడు. దీంతో రిజ్వాన్ సైతం టీమిండియాకు సవాల్ వేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ముగ్గురు ఆటగాళ్ళను భారత జట్టు కట్టడి చేసినట్టయితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్,